రాజధాని అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఆయన పార్ట్ టైం పొలిటీషియన్గా ఉంటూ కేవలం చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖలో గాజువాక నుండి ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు విశాఖలో రాజధాని వ్యతిరేకించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అమరావతిపై పవన్ కళ్యాణ్ ఒక్కడికే ప్రేమ ఉన్నట్లు నటించడంపై ఆయన మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్పై సెటార్లు సినిమా తీస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ బాధలు నిన్నటి వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారని అన్న ధర్మశ్రీ ఆయనకు రాష్ట్ర పరిస్థితులపై అవగాహన లేదన్నారు. మూడు రాజధానుల అంశాన్ని ప్రజలు స్వాగతిస్తుంటే పవన్ వ్యతిరేకించడంపై కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేవలం చంద్రబాబును సంతృప్తి పరిచేందుకు పవన్ కళ్యాణ్ రాజధానిపై వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఏదో డైవర్షన్ కోసం రామ్ గోపాల్ వర్మ అన్నారు కాబట్టి అది ఏదో డైవర్షన్ చేయడం కోసం స్టేట్మెంట్ ఇచ్చేద్దాం. మూడు రాజధానులు కల్లా, అది భ్రమ. ఎంత భ్రమ నువ్వు అనుకున్నా నీ తాలూకు డ్రామా అయితే మాత్రం ఈ ప్రజలు అయితే మాత్రం ఇప్పటికే తెలుసుకున్నారు కాబట్టి నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. నీ తరపు ఉన్నటువంటి ప్రతినిధులు ఎక్కడున్నారో వాళ్ళు కూడా నీతో లేని పరిస్థితులు, అందరూ కూడా అక్కడ దుకాణాలు సరిచేస్తున్నారు కాబట్టి నీ దుకాణం నువ్వు బాగా సరిచేసుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఏమైనా ప్రజా సమస్యలు ఉంటే డెమోక్రసీ సిస్టంలో మీరు ఫైట్ చేయండి, అది మీకు రైట్ ఉంది. ఒక ప్రతిపక్షం మీకు రైట్ ఉంది. అలా ఫైట్ చేస్తే ఎప్పుడైనా లైట్ నీ లైట్ వెలుగుతుందేమో అక్కడ తప్ప, లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో రాజకీయ మనుగడైతే మాత్రం నీకు కానీ టీడీపీకి కానీ భవిష్యత్తులో ఉండదని మాత్రం నేను పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ విశాఖ ప్రజలు ఏం ద్రోహం చేశారని, ఉత్తరాంధ్ర ఎదుగుట క్యాపిటల్ వస్తే ఏంటి నీకు బాధ? ఇక్కడ మా తాలూకది మా మేము ఎంతో ఆవేదనతో ఉన్నాం, నీకు తెలియదా మా తాలూకా వ్యధ? లేదు ఇక్కడ నీకు ఇక్కడ ఇప్పటికైనా నీకు చేసుకోవడం ఇక్కడ ఆకలింపు చేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నీకు రాదా? ఏంటి నీకు బాధ? ఇక్కడికి రాజధాని వస్తే ఏంటి నీకు బాధ? ఇదిగుట్ క్యాపిటల్ వస్తే అక్కడేమో రకరకాలు ఇక్కడ అంటే ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కూడా వాడుకుంటారు, ఉత్తరాంధ్రకు ఉపయోగపడరా? అందులో జనసేన ఉన్నటువంటి వాడివి ఇక్కడ గాజువాక నుంచి పోటీ చేసావే, కనీసం ఇంగిత జ్ఞానం నీకు కూడా ఒక లక్ష ఓట్లు పైన పడ్డాయి కదా. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు అయినటువంటి నాగిరెడ్డి గారి చేతిలో ఓడిపోయినా ఏ రోజైనా ప్రజలు ఆదరిస్తారేమో అనేసి ఒక్కరోజైనా ఒక మీటింగ్ పెట్టావా?